క్రీస్తునామున మీ అందరూ కూడా వందనలు తెలియజేస్తున్నాను నేటి వాక్య ధ్యానం నిమిత్తము మత్తై సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలని చదువుకుందాం యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూడ్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ్యందంతటా సంచరించెను ఆయన కీర్తి సిరియా దేశమంతట వ్యాపించెను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యము పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను ఈ వాక్య భాగంలో నుండి సేవకులకు అవసరమైన సందేశాన్ని మనం ఇంతకు మునుపు నేర్చుకున్నాం ఈరోజు విశ్వాసులకు అవసరమైన పాఠం ఇందులో ఉంది యేసు ప్రభు వారి సమాజ మందిరములలోనికి వెళ్ళి రాజ్య సువార్తను ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయనను వెంబడిస్తున్న శిష్యుల యొక్క బాధ్యత ఏంటి ఇరవై నాలుగవ వచనంలో ఉంది వారు ఆయన యుద్ధకు వారిని తీసుకొని రాగా వారు అంటే ఎవరిక్కడ ఆ రోగులందరినీ ఎవరు తీసుకొని వస్తున్నారు వారిని శిష్యులు తీసుకొని వస్తున్నారు యేసునొద్దకు వారు అన్న మాట పైన చూస్తే చేపలను పట్టుచున్న జాలరులను యేసు ప్రభు వెలిచి మనుషులను పట్టు జాలుగా చేస్తానన్నాడు వారు ఏం చేస్తున్నారు ఇప్పుడు అని అంటే ఏసు ప్రజలను తీసుకొని వస్తున్నారు ఏసు తీసుకొని వచ్చినప్పుడు ఏసు వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు ప్రజలను రకరకాల బాధల్లో ఉన్న వారిని ఏసుని వెంబడిస్తున్న వారు ఏం చేయాలంటే ఏసు తీసుకొని రావాలి ఇక్కడ ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గమనించండి ఇరవై నాలుగో వచ్చినం ఆయన కీర్తి సిరియ దేశమంతట వ్యాపించను నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులనందరినీ దయ్యములు పట్టిన వారిని చాంద్ర రోగులను పక్షవాయువు గల వారిని వారు ఆయన యుద్ధకు తీసుకొని రాగా వారు అంటే ఎవరు యేసు ప్రభు యొక్క శిష్యులు వాళ్ళ కర్తవ్యం ఏంటి ఏమేం బాధల్లో ప్రజలున్నారో లిస్ట్ ఇవ్వబడింది అక్కడ నానా విధములైన రోగముల చేత వేదనల చేత వ్యాధుల చేత పీడింపబడుచున్న వారందరినీ ఏసునొద్దకు తీసుకొని వచ్చే బాధ్యత విశ్వాసిది ఏసుని వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటున్న శిష్యుల బాధ్యత ఏంటంటే లోకంలో రకరకాల సమస్యలతో ప్రజలు పీడింపబడుతున్నారు ఎన్నో శారీరక వ్యాధులు మానసిక వ్యాధులు ఆత్మ సంబంధమైన వ్యాధులతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు మన చుట్టూ ఎక్కడ చూసినా పేషెంట్సే ఏ ఇంట్లో చూసినా పేషెంట్సే యేసుని వెంబడిస్తున్న మనం చేయాల్సిన పనేంటి ఆ పేషెంట్స్ని ఏసు నొద్దుకు తీసుకొని వచ్చే బాధ్యత మనది మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలిస్తేనే కదా మనం ఆ పేషెంట్స్ని తీసుకొని వచ్చేది ఏసయ్య స్వస్థపరుస్తూ ఉన్నాడు ఆయనలో స్వస్థత శక్తి ఉంది ఆయన యుద్ధకు వచ్చిన ప్రతి వ్యక్తిని ఆయన విడిపిస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు దురాత్మలను వెళ్ళగొడుతున్నాడు రకరకాల వ్యాధుల నుండి ప్రజలను విడిపిస్తున్నాడు ఏసు స్వస్థపరుచును అన్న సత్యం మనకు తెలుసు కదా ఎంతమంది ధైర్యంగా అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని ఏసును వద్దకు తీసుకుని వస్తున్నారు పద మా ఏసయ్య వద్దకు వెళ్దాం ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు నేను బాగు చేస్తాడు అని ధైర్యంగా ఎవరికైనా చెప్పి ఏసు నద్దుకు తీసుకొని రాగలుగుతున్నారా మనకేం నమ్మకం లేదు ఏమో వస్తే బాగుపడతాడో లేదో ఆ అపనమ్మకముతో మనము ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు నూతన ఆత్మలని ప్రభు చెంతకు తీసుకొని రావట్లేదు ఈరోజు సంఘములోని ప్రతి విశ్వాస యొక్క బాధ్యత నీ చుట్టూ అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థ పరిచయ పరమ వైద్యుని వద్దకు నడిపించుట వారి కొరకు ప్రార్థన చేసి వారిని ప్రభువుకు పరిచయం చేయడం మీరు ఏసునందు విశ్వాసం ఉంచితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఈరోజు నుండి ప్రతి విశ్వాస చేయాల్సిన పని మీ చుట్టూ ఎక్కడ అనారోగ్యంగా వ్యక్తి కనబడిన వారి దగ్గరికి వెళ్ళి వారిని పలకరించి వారికి యేసును పరిచయం చేసి వారి కొరకు ప్రార్థించండి మీరు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థతను అందుదురు మన శక్తి కాదు మన బలం కాదు ఆయన వాగ్దానం చేశాడు మనకు ఆయనే స్వస్థపరచువాడు మనలో ఏ విధమైన ప్రత్యేకమైన శక్తులు ఏమీ లేవు కానీ ఆయన మనకిచ్చిన అధికారమును బట్టి మీరు రోగుల మీద చేతులుంచగా నేను వారిని స్వస్థపరుస్తాను ఏసును వారికి పరిచయం చేస్తే చాలు ఏసునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు బాగుపడ్డాడు ప్రజలకు ఏసును పరిచయం చేయాల్సిన బాధ్యత మనది ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఆ పని చేస్తున్నారు మన చుట్టూ కొన్ని వేల మంది రకరకాల సమస్యల చేత పీడింపబడుతున్నారు వైద్యం మనకు తెలుసు పరిష్కారం మనకు తెలుసు పరమ వైద్యుడు మనకు పరిచయం మొట్టమొదటిగా ఆయనతో మనకు వ్యక్తిగత సంబంధం ఉంటేనే ఆయన గొప్పతనం ఏంటో మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ఇతరులను ఆయనకు పరిచయం చేయగలుగుతాం యేసుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం ఇది ఆయన యొద్దకు ప్రజలను తీసుకుని రావాలి దయచేసి ఈరోజు నుండి ఒక బాధ్యతగా పెట్టుకుందాము నీ చుట్టూ ఎవరెవరైతే రకరకాల సమస్యలతో ఉన్నారో వారిని యేసును వద్దకు తీసుకుని రండి వారికి సువార్తను చెప్పండి ఈ పరిస్థితుల్లో నేను విడిపించగలిగిన సమర్థుడు యేసు అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పండి విశ్వసిస్తే బాగుపడతారు తృణీకరిస్తే అది మన బాధ్యత కాదు యేసు ప్రభు యొక్క పరిచర్యలో మీరు గమనిస్తుంటే ఎంతోమంది యేసు ఆ చోట ఉన్నాడు అని తెలుసుకుంటే చాలు ఆ ప్రాంతంలో వారికి తెలిసిన బలహీనులందరినీ కూడా కొన్ని సందర్భాల్లో వారు నడవలేకపోతే మోయించుకొని తీసుకొని వచ్చారు ఒక పక్షవాయువు కలిగిన వాణిని నలుగురు చేత మోయించుకొని ఎంత విచిత్రమైన విషయం చూడండి యేసు ప్రభు ఒక ఇంట్లో ఉన్నాడు అని తెలిస్తే ఒక పేషెంట్ బాగుపడాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకొని రావడానికి ఆ రోజుల్లో వన్ నాట్ ఎయిట్ లేవు స్ట్రెచ్చర్స్ లేవు నలుగురు చేత మోయించుకొని మంచముతో సహా ఎంత దూరం నుండి తీసుకొని వచ్చారో తెలియదు యేసు ఉన్న చోటికి ఆయన తీసుకొని వచ్చారు తీసుకొని రావడం చాలా ప్రాముఖ్యమైన పని వాళ్ళకి తెలియదు వైద్యుడు ఎవరో వాళ్ళకి తెలియదు హాస్పిటల్ ఎక్కడుందో వారికి పరిచయం చేయాలి దేవుని మందిరానికి రండి ప్రార్థన కూడికలకు రండి మీ కొరకు ప్రార్థన చేస్తారు దేవుని వద్దకు రండి యేసు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు విశ్వాసంతో మనం చెప్పినప్పుడు వారు విశ్వసించినప్పుడు దేవుని కార్యం అక్కడ చూస్తాం మనకే విశ్వాసం లేదు ఏమో వాళ్ళు బాగుపడతారో లేదో మాకేం తెలుసు అనే బలహీనమైన స్థితిలో మనం ఉంటే ఎవరిని యేసునకు నడిపించలేం మొట్టమొదటిగా ఏసుతో మనకు వ్యక్తిగత సంబంధం ఉండాలి నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు శూన్యములో నుండి సమస్తమును కలుగజేసిన దేవుడు ఆయన మృతులను సజీవులనుగా చేయగలిగిన దేవుడు ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఆయన అంత గొప్ప దేవుని నేను ఆరాధిస్తున్నాను ఆ దేవుని దగ్గరికి ప్రజలు వస్తే విడుదల పొందుతారు కదా ఆ కనికరము ఆ బాధ మన హృదయంలో ఉంటే మన చుట్టూ ఎవ్వరు బలహీనులుగా కనబడ్డా వెంటనే వారి దగ్గరికి వెళ్తాం వారిని ప్రభుకి పరిచయం చేస్తాం ఇప్పటి వరకు ఎంతమందిని మీరు ప్రభుకు పరిచయం చేశారు యేసునొద్దుకు రండి ప్రార్థన కూడికలకు రండి దేవుని మందిరానికి రండి మీ కొరకు సంఘం ప్రార్థిస్తుంది మీ పరిస్థితి కొరకు దేవుని దగ్గర ప్రార్థన చేసే విశ్వాస వీరులు ఉన్నారు మా సంఘంలో ప్రార్థనా పరులున్నారు రండి అని దేవుని వద్దకు నడిపించే ఆ స్థితిలో ఈరోజు ఎంతమంది ఉన్నారు క్రైస్తవ సమాజం ఈ పరిచర్య మరిచిపోయింది కనుక నూతన ఆత్మలని దేవుని మందిరాల్లో మనం చూడలేకపోతున్నాం ఉన్న విశ్వాసులు దేవుని గొప్ప శక్తిని అనుభవించలేకపోతున్నారు వారు భక్తిలోని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు కనుక అన్యజనులకు మనము దేవుని శక్తిని కనుపరచలేని స్థితిలో ఉన్నాం మన దేవుడు అసమర్థుడ అది ఎటువంటి వ్యాధి అయినా కానివ్వండి అది కరోనా కానివ్వండి అది ఇంకేదైనా కానివ్వండి లోకంలో వైద్యం లేకపోవచ్చేమో కానీ ఏసుకి అసాధ్యమైనది ఏదైనా కలదా వైద్యులందరూ చేతులెత్తేసిన చనిపోయిన వ్యక్తినే లేవనెత్తిన గొప్ప దేవుడు మరణానికి దగ్గరవుతున్న వారిని కాపాడలేడా యేసు ప్రభు ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మనుషులకు అసాధ్యమైనవి కలవు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా అంటే ఏది లేదు ఆయన ఏదైనా చేయగలడు ఎలాంటి పరిస్థితులు ఉన్న వారిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు కనుక ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని మొదట మనం గ్రహిద్దాం మన చుట్టూ ఉన్న సమాజానికి ఆయనను పరిచయం చేద్దాం ఈ భయంకరమైన పరిస్థితుల్లో యేసు కావాలి ఇప్పుడు ప్రజలకు లోకమంతా కలవరంతో నిండిపోయింది లోకమంతా వ్యాధులతో నిండిపోయింది దేవుడు ఆ రోజు ఏ శక్తిని కనుపరిచాడో ఈరోజు అదే శక్తిని కనుపరుస్తాడు దేవుడేం మార్పు చెందలేదు అప్పుడు ఏసు నొద్దకు వచ్చిన రోగులందరినీ స్వస్థపరిచాడు ఇప్పుడు ఏసునొద్దకు వచ్చినా బాగు చేస్తాడు ఆయన స్వస్థతా శక్తి ఏం తగ్గిపోలేదు ఆయనేం మార్పు చెందలేదు బలహీనత మనలో ఉంది మనము విశ్వాసాన్ని కనుపరచక మనము దేవుని గొప్ప శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోకపోవడం ద్వారా ఇంకొకరికి చెప్పడానికి ధైర్యం చాలట్లేదు ఏమో వాళ్ళకు చెప్తాను కానీ వారు బాగుపడతారో లేదో ఆ అపనమ్మకం మనకే ఉంటే ఎదుటివానికి ఎలా విశ్వాసాన్ని కలగజేస్తాం ఏసునొద్దకు వచ్చిన ప్రతి వ్యక్తి బాగుపడ్డారు ఈరోజు నీ చుట్టూ ఉన్న సమాజం బాగుపడాలంటే వారిని ఏసునొద్దకు మోసుకొని వచ్చే బాధ్యత అనేది పదండి ఏసునొద్దకు వెళ్దాం వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటే మోసుకొని తీసుకొని రావడం హృదయాలని ప్రభు కొరకు సిద్ధపరచడం అలా చేసి మనం ఏసుకు పరిచయం చేస్తే చాలు ఆయన యుద్ధకు వచ్చిన వారినందరినీ ఆయన స్వస్థ పరిచయం మీకు సమస్యలు రోగాలు ఎక్కడికి వెళ్ళినా కనబడతాయి ఏ ఇంటికి తలుపు తట్టినా రోగులు ఉంటారు ఎంత అద్భుతమైన అవకాశం ఇది వైద్యుని పరిచయం చేయడానికి ఎంత అద్భుతమైన అవకాశం అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం సువార్త పరిచర్య భారం కలిగి ఉందాము వారు దేవుని వద్దకు వస్తే దేవుని శక్తిని వారు అనుభవిస్తే దేవుని ఇక జీవిత కాలంలో విడిచిపెట్టలేరు కదా ఈరోజు మనము ఆ బాధ్యతను తీసుకుందాము ఒక వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లెవెల్లో కేవలం పేషెంట్ని ఏసునొద్దకు తీసుకుని వచ్చే వరకే మన డ్యూటీ ఆ తర్వాత ఆయన చూసుకుంటాడు ఇక నీ డ్యూటీ అదే యేసునొద్దకు తీసుకుని వచ్చేంత వరకే మన డ్యూటీ ఆ తర్వాత ఆయన ఇష్టం బ్రతికిస్తాడో ఇక చాలు అంటాడో ఆయన ఇష్టం అదే కొంతమంది కొరకు మనం ప్రార్థన చేస్తాం ఆయన చనిపోతారు ఇదేంటి దేవా మేము ప్రార్థన చేసాం వారికి అంత స్వార్థ చెప్పాం వారు నీ దగ్గరకు వస్తే బాగుపడతారు అనుకున్నారు మరి పోయారేంటి అని అంటే అది దేవుని చిత్తం ఒక వ్యక్తిని బ్రతికించాలనుకున్నప్పుడు బ్రతికిస్తాడు అతన్ని స్వస్థపరిచి అతనికి ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రభు కొరకు ఒక సాక్షిగా నిలబడాలనుకుంటే ఆయన ఇష్టం కొంతమందిని దేవుడు స్వస్థపరిచినా వీడు ఇంకా భయంకరమైన పాపానికి గురవుతాడు వీడిని బాగు చేసినా వీడి సమాజానికి ఏమి ఉపయోగపడడు వీడంతా మూర్కుడు లేడు ఇట్లాంటి వాడు బ్రతకడం వేస్ట్ అనుకుంటే దేవుడు తీసుకెళ్తాడు లేదా కొంతమంది గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు ఇక చాలు మీరు భూమి మీద చేసిన పరిచర్య చాలు రండి బలా మంచి నమ్మకమైన దాసులారా వచ్చేసేయండి అని కొంతమంది సేవకులను దేవుడు తీసుకెళ్ళిపోయాడు మనమేమో వారి కోసం ఇంకా ఉండాలి భూమి మీద ఇంకా ఉండాలని ప్రార్థన చేస్తాం దేవుని చిత్తములో ఒకవేళ ఒక వ్యక్తి ఆయుష్కాలం ఇక చాలు అని దేవుడు అనుకున్నప్పుడు తీసుకెళ్తాడు తీసుకెళ్లినంత మాత్రాన దేవుడు స్వస్థపరచలేదు దేవుడు బాగు చేయలేదు దేవుడు ఆ సమర్థుడు అని అనుకోవడానికి వీలు లేదు సో మన డ్యూటీ ఏసునొద్దకు తీసుకెళ్ళడం ఆ తర్వాత ఆయన బ్రతికించాలా వాళ్ళని తీసుకోవాలా ఆయన చూసుకుంటాడు ఆ సంగతి వారు అనేకులను ఏసునొద్దకు తీసుకొని వచ్చేది ఈరోజు నువ్వు ఏసునద్దకు ఎంతమందిని తీసుకొని వచ్చావు నీ చుట్టూ సమస్యలు లేవా నీ చుట్టూ ప్రజలు లేరా నీ చుట్టూ రోగులు లేరా వారిని ఏసు నొద్దకు ఎప్పుడైనా తీసుకొని వచ్చావా ఈరోజు ఆ బాధ్యతను మనం తీసుకొని విశ్వాసంతో ప్రజలను వేసున్నది తీసుకొని వద్దాం తప్పకుండా ఆ రోజు దేవుడు ఆశ్చర్యకారాలు చేశాడు ఈరోజు కూడా చేస్తాడు ఆయన శక్తి ఏమీ తగ్గిపోలేదు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు ఆయనలో మార్పు లేదు మారాల్సింది మనం మన విశ్వాసాన్ని బలపరుచుకొని ఈ పరిచర్యలో పాలు పొందుదాం అందరం కూడా తల్లు వంచి కళ్ళు మోసుకుందాం పరమ వైద్యుడు మనకు తెలిసినప్పటికీ రోగులను ఆ వైద్యుని వద్దకు నడిపించలేని దుస్థితిలో మనమున్నాం వైద్యం మనకు తెలిసినా రోగికి పరిచయం చేయకపోతే అది గొప్ప పాపంగా పరిగణించబడుతుందని ఎప్పుడైనా గ్రహించారా నీకు డాక్టర్ తెలుసు వైద్యం తెలుసు నీ ప్రక్కన ఒక పేషెంట్ చావు బతుకులో ఉన్నాడు నీ బాధ్యత ఏంటి చస్తే చావని అనుకొని వదిలేద్దామా మనము మూర్ఖంగా ప్రవర్తించినట్టు అవుతుంది విడుదల మార్గం మనకు తెలుసు పీడింపబడుచున్న వ్యక్తి యొక్క పరిస్థితి మనకు తెలుసు ఆ వ్యక్తిని ఏసున్నద్దకు నడిపించాలని ఒక్కసారైనా ఆలోచన రాలేదా ఆ బాధ్యతని క్రైస్తవ సమాజం విస్మరిస్తుంది కనుక ఈరోజు సంఘములలో కొత్త ఆత్మలను చూడలేకపోతున్నాం దేవుని మహిమను చూడలేకపోతున్నాం ఈరోజు దేవుని అడుగుదాం దేవా నీ శక్తిని మరలా కనుపరిచి నీ వద్దకు అనేకులను తీసుకుని వచ్చే కృప మాకు దయచేయమని అడుగుదాం ఆ పరిచర్యలో ఆసక్తికరంగా మేము పాలు పొంది నశించిన ఆత్మలన్ని రాజ్యంలోకి నడిపించే ఆ సువార్థ పరిచర్యలో శక్తివంతమైన అభిషేకంతో కూడిన ఈ పరిచర్యలో మమ్మల్ని పాత్రలుగా వాడుకుండినైనా అని ఈరోజు మన జీవితాన్ని దేవునికి అర్పించి ఈ పరిచర్య కొరకు నడుము బిగిద్దాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మా ప్రియ పరలోకపు తండ్రి గొప్ప కార్యములు చేసే దేవుడు నాయన నిన్ను వెంబడిస్తున్న మా బాధ్యత రకరకాల రోగముల చేత పీడింపబడుచున్న వారిని వేదంలో ఉన్నవారిని నీ ఎద్దుకు నడిపించే ఈ అద్భుతమైన పరిచర్యలో మేమందరము పాలి భాగస్థుల మొదటి కృప దయచేయండి నీ గొప్ప శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ శక్తిని లోకానికి కనుపరిచే కృపను మాకు దయచేయండి పైకి భక్తి గలవారంగా ఉండి భక్తిలోని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉన్న మా దోషములను క్షమించి ఆ గొప్ప శక్తివంతుడమైన నీ యొద్దకు ప్రజలు నడిపించే ఆ గొప్ప అద్భుతమైన పరిచర్య ఈరోజు మేమందరము కూడా బాధ్యత వహించి ఆ పరిచర్యలో పాల్పొందే భాగ్యాన్ని దయచేయండి అనేక నశించిన ఆత్మలను నీ రాజ్యంలోనికి నడిపించడానికి మమ్మల్ని అందరినీ వాడుకోమని నూతన ఆత్మలను ప్రతి దినము సంఘములో అంటుకట్టి నీ రాజ్యాన్ని విస్తరింపజేయమని ఈ పరిచర్యలో సంఘంలోని ప్రతి విశ్వాసి నిన్ను వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి పాలిభాగస్థకు కృపద ఇచ్చేయమని అద్భుత కార్యములను సూచక క్రియలను స్వస్థతలను మా మధ్యలో జరిగించి నీ మహిమను చాటుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె